स्क्रीन प्रिंटिंग 500 माइक्रोन ये भी प्रॉपरली नहीं है जो आपने को दिया प्रॉपरली नहीं दिया जब इन्हें स्क्वीज करता అదే నేను మీకు కాల్ చేసాను కదా సపరేట్ అనుకోని చెప్పి మళ్ళీ కాల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అన్నమాట. 3 ఇయర్స్ బ్యాక్ ఇలాంటిదే ఒక బిజినెస్ వీడియో చేయడం జరిగింది, అంటే అది పెరల్స్ ఫార్మింగ్ గురించి. సో దానికంటే ఎక్సలెంట్ బిజినెస్ ఇది. అప్పుడు చెప్పిన బిజినెస్ వచ్చేసి మీకు ఎర్నింగ్ చేసుకోవాలంటే మినిమం 1.5 ఇయర్ అనేది పడుతుంది, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ మీకు ఎర్నింగ్ అనేది కేవలం 15 డేస్ లోపలే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ని మీరు రకరకాలుగా చేయవచ్చు అన్నమాట. మీ ఓన్గా కల్టివేషన్ అంటే ఫార్మింగ్ చేయవచ్చు, లేదా డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మీరు బల్క్గా హోల్సేల్గా పర్చేస్ చేసుకొని మీరు ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఈ బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అలాగే మిషనరీస్ ఏంటి, టోటల్గా నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే స్పైరులినా కల్టివేషన్ లేకపోతే హోల్సేల్గా పర్చేస్ చేసుకొని ప్యాకింగ్ చేసి మీరు సేల్ చేయవచ్చు అనమాట. స్పైరులినా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నాచు అంటారు. అంటే మనకి ఇది ఎక్కువగా ఉప్పు నీళ్ళల్లో మాత్రమే ఎక్కువ వస్తుందన్నమాట. అలాగే మంచినీళ్ళల్లో కూడా వస్తుంది, కానీ ఉప్పు నీళ్ళల్లో వచ్చినంత బాగా కల్టివేషన్ అనేది రాదనమాట. ఈ నాచు ఏంటి అనే విషయానికి వస్తే, ఆల్గే ఫంగే అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆల్గేనే మనము నాచు అని అంటారనమాట. సో ఈ స్పైరులినా అనేది ఏంటంటే ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, అలాగే పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. దీన్ని మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు, బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని సేల్ అనేది చేయవచ్చు అనమాట. అసలు ఈ స్పైరులినా వలన బెనిఫిట్ ఏంటి అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా దీంట్లో మాంసపు కృతులు ఎక్కువగా ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే 1 గ్రామ్ ఈక్వల్ టు 1 ఎగ్లో ఉండేటటువంటి ప్రోటీన్స్ అనేది దీంట్లో ఉంటాయన్నమాట. సో మనం 2 టాబ్లెట్స్ వేసుకుంటే 3 టైమ్స్ మనం ఏదైతే భోజనం చేస్తామో దానికి ఈక్వల్గా దీంట్లో ప్రోటీన్స్ అనేది ఉంటాయన్నమాట. సో అలాగే ఈ స్పైరులినా ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే, శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాల్ని నాశనం చేస్తుంది, మంచి బ్యాక్టీరియాల్ని ఇంక్రీజ్ చేసి ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుందన్నమాట. సో ఈ స్పైరులినా అనేది చాలామందికి ఇప్పటి వరకు తెలీదు. సో ఇటువంటి బిజినెస్ని మీరు స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో స్పైరులినా 100 గ్రామ్స్లో మనకి 57% ప్రోటీన్స్ అనేది ఉంటాయి, అలాగే కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 24 గ్రామ్స్ ఉంటాయి, ఫ్యాట్ కేవలం 8 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. క్యాలరీస్ విషయానికి వస్తే 100 గ్రామ్స్లో 290 క్యాలరీస్ అనేది ఉంటుంది, చాలా హైయెస్ట్ క్యాలరీస్ అనమాట. ఫ్రూట్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ క్యాలరీసే. సో అలాగే ఈ స్పైరులినాలో ఐరన్, సోడియం, పొటాషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాగే శరీరంలో ఉన్నటువంటి పేగుల్ని క్లీన్ చేయడానికి ఎమైనో యాసిడ్స్ అనేటివి ఎక్కువగా పుష్కలంగా ఈ స్పైరులినాలో ఉంటాయి. సో ఈ స్పైరులినాని ఎక్కువగా చైనా వాళ్ళు యూజ్ చేస్తారు, ఇండియాలో చాలా తక్కువ ప్లేస్లో
ఫార్మింగ్ అనేది చేస్తున్నారు, అలాగే మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. చాలామందికి ఈ స్పైరులన గురించి, బిజినెస్ గురించి తెలియదు కాబట్టి ఎవరు స్టార్ట్ అనేది చేయడం లేదు. సో అందులోనే దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు స్పైరులని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది కూడా టోటల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీరు ఒకవేళ ఫార్మింగ్ చేయలేకపోతే డైరెక్ట్గా తక్కువ రేట్లో కేజీస్లో మీరు పర్చేస్ చేసుకొని జస్ట్ ప్యాకింగ్ చేసి కూడా సేల్ అనేది చేయవచ్చు. సో అలాగే చైనా తర్వాత ఎక్కువగా కోయంబత్తూరులో ఈ స్పైరులినా కల్టివేషన్ అంటే ఫార్మింగ్ని చేస్తూ ఉన్నారు. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా కోయంబత్తూరు దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ స్పైరులినా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కంప్లీట్ ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో ఎవ్రీ మంత్ అడ్మిషన్స్ అనేది జరుగుతుంటాయి. కేవలం మీకు ఒక 6,000 మీకు ఈ కోర్స్ అనేది అందిస్తారు. అలాగే సర్టిఫికేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. కేవలం మీకు 1 డేలో ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ ట్రైనింగ్ అనేది తీసుకొని మీరు ఈ ఫార్మింగ్ అనేది చేయవచ్చు అన్నమాట. సో అలాగే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా మనం తెచ్చుకోవాలనేది కూడా మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్పైరులినా అనేది ఏంటంటే నీటిలో పెరిగేటటువంటి ఒక నాచు మొక్క అన్నమాట. సో ఈ నాచు మొక్కని అంటే ఈ స్పైరులినాని మనం ఆర్టిఫిషియల్గా మనమే ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో ఈ స్పైరులినాని మనం ఎలాగ కల్టివేషన్ అంటే ఫార్మింగ్ చేయాలి అనేది పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మొదటగా 10x20 feet ట్యాంక్ అనేది మనకు ఈ స్పైరులినా కల్టివేషన్కి అవసరమవుతుంది. దీంట్లో 1.5 లోతు వరకు మనకు లోత్ అనేది ఉండాలి ఈ ట్యాంక్. అలాగే దీంట్లో 1 ఫీట్ వరకు మనం వాటర్ అనేది ఫిల్ చేయాలి. అలాగే ఈ ట్యాంక్కి 1 square inch ఐరన్ ఫ్రేమ్ అనేది కూడా ఇన్స్టాల్ అనేది చేయాల్సి వస్తుంది. అలాగే దీనికి నైలాన్ టర్పాలిన్ కూడా అటాచ్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది 5 ఇయర్స్ వరకు మీకు గ్యారంటీ ఉంటుందన్నమాట. ట్యాంకులో మనం ఇన్స్టాల్ అనేది చేయాలి. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత దీంట్లో 4 kgs ఆఫ్ మదర్ కల్చర్ స్పైరులినా అనేది మనము వెయ్యాలన్నమాట. సో ఈ మదర్ కల్చర్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు పర్చేజ్ అనేది చేసుకొని మీరు ఈ ట్యాంక్లో వేయచ్చు అన్నమాట. సో ఇలా వేసిన తర్వాత 10x15 డేస్లో మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ట్యాంక్లో మనం ఫిల్ చేయాల్సినటువంటి వాటర్ ఎంత అనే విషయానికి వస్తే ఒక ట్యాంకులో అంటే 10x10 ట్యాంక్లో మనకి 4,000 లీటర్స్ వరకు మనకి వాటర్ అనేది ఫిల్ అవుతుందన్నమాట. సో మనం అప్రాక్సిమేట్లీగా పర్ మంత్ వచ్చేసి 200 kgs వరకు మనము ఈ స్పైరులినా ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. అంటే పర్ డే మినిమం మనం ఒక 4 kgs స్పైరులినా అనేది మనం ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. మొదటగా మనం కేవలం 50,000 రూపీస్తో ఈ స్పైరులినా యూనిట్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ ట్యాంకులో తయారైనటువంటి స్పైరులినా అనేది తడిగా ఉంటుందన్నమాట. ఈ తడిగా ఉన్నటువంటి స్పైరులా అనేది మనకి కేవలం 1 అవర్ మాత్రమే మనకి ఉంటుంది. దాన్ని మనం సేల్ చేసుకోలేము. ఈ తడిగా ఉన్నటువంటి స్పైరులినా అంటే ఈ నాచు మొక్కల్ని మనము డ్రై చేయాలన్నమాట. సో ఇలా డ్రై చేసినటువంటి ముడి స్పైరులా అంటే 2 kgs నుంచి మనకి 350 grams డ్రై స్పైరులినా అనేది మనకి వస్తుందన్నమాట. సో ఈ తడిగా ఉన్నటువంటి స్పైరులా అనేది లైఫ్ టైం అనేది కేవలం 1 అవర్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనము డ్రై చేసి అంటే ఎండలో ఎండబెడితే మనకు 1 ఇయర్ వరకు ఈ స్పైరులినా అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్, సో 1 ఇయర్ వరకు ఏమీ కాదన్నమాట. సో అలాగే ఈ స్పైరులినా అనేది కేవలం 20 degrees నుంచి 30 degrees మాత్రమే బతకగలదనమాట. ఇంతకంటే టెంపరేచర్ ఎక్కువైనా కానీ చనిపోవడం అనేది జరుగుతుంది, ప్రొడక్షన్ అనేది జరగదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. సో ఈ విధంగా ఆహారంలో పోషక విలువలు ఏవైతే తక్కువగా ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్పైరులినాని యూజ్ చేసి మంచి ప్రోటీన్ ఆహారాన్ని పొందవచ్చు అన్నమాట. సో ఎందుకంటే ఈ స్పైరులినాలో ఎక్కువ మాంసకృత్తులు అనేది ఉంటాయన్నమాట. సో ఇక రోజుకి ఒక 40 kgs ఆఫ్ తడి అంటే వెట్ స్పైరులినా నుంచి మనకి 6 kgs ఆఫ్ డ్రై స్పైరులినా అనేది మనకి రెడీ అవుతుంది అన్నమాట. సో నెలకి మనకి సుమారుగా 2 క్వింటాల స్పైరులినా అనేది మనకి తయారవుతుంది. సో ఈ స్పైరులినాని మనం డ్రై చేస్తే సుమారు 1 ఇయర్ పాటు స్టోరేజ్ అనేది చేయవచ్చు. సో ఈ స్పైరులినాని మనం అప్రాక్సిమేట్లీగా పర్ కేజీ వచ్చేసి 600 రూపీస్ నుంచి 650 రూపీస్ వరకు చెన్నైలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ కంపెనీస్కి మనము సేల్ అనేది చేయవచ్చు. సో మనం ఈ స్పైరులినాని ప్రొడక్షన్ చేయాలంటే దీంట్లో ఫుడ్ గ్రేడ్కి సంబంధించినటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎటువంటి హానికరం అనేది జరగదన్నమాట.
సో ఇలాగా ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో ఈ స్పైరులినాని మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే మొదటగా ఆ స్పైరులని మొత్తం కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. అలా కలెక్ట్ చేసినటువంటి స్పైరులని ఒక క్లాత్లో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని బాగా పిండి వేయాలి. అంటే వాటర్ ఏదైనా ఉంటే మొత్తం పిండి వేసిన తర్వాత మనకి స్పైరులిన వెట్గా ఉంటుందన్నమాట. దీన్ని మొత్తం కూడా మనము ఒక 5 డేస్ డ్రై అనేది చేయాలి. అలా డ్రై చేసిన తర్వాత పౌడర్ చేసిన తర్వాత మనం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత అగైన్ మనము 5 అవర్స్ ఎండలో ఉంచిన తర్వాత మనకి ఈ స్పైరులినా పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇక మనం భారీ ఎత్తున స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే ట్యాబ్లెట్స్ మేకింగ్ మిషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ పౌడర్ని మనం మిషన్లో ఇన్సర్ట్ చేస్తే చిన్న చిన్న ట్యాబ్లెట్స్గా మనకి తయారవుతాయి. వీటిని స్పైరులినా ట్యాబ్లెట్స్ అని అంటారన్నమాట. సో మనం ఇనిషియల్గా ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పుడు మనం పౌడర్ని సేల్ చేయవచ్చు. అలా కాకుండా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి భారీ ఎత్తున స్టార్ట్ చేయవచ్చు. ఇలా మనం భారీ ఎత్తున ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ మిషనరీస్ అనేది కావాలి. మొదటిది వచ్చేసి డ్రైయర్ అంటారనమాట. అంటే ఈ తడిగా ఉన్నటువంటి నాచుని అంటే స్పైరులినాని డ్రై చేస్తుందనమాట. డ్రై చేసిన దాన్ని మనం పల్వనైజర్ అంటారు. అంటే దీన్ని పౌడర్గా మారుస్తుంది మిషన్. పల్వనైజర్ వచ్చేసి డ్రై అయినటువంటి స్పైరులినాని పౌడర్గా మారుస్తుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే సింగిల్ ఫేస్లో రన్ అయ్యేటటువంటి ట్యాబ్లెట్ మేకింగ్ మిషన్ అనేటివి ఉంటాయి. సో ఈ పౌడర్ని కంప్లీట్గా ఆ మిషన్లో ఇన్సర్ట్ చేస్తే మనకి ట్యాబ్లెట్ రూపంలో స్పైరులినా ట్యాబ్లెట్స్ అనేది రెడీ అవుతాయి. అంటే మనం మార్కెట్లో స్పైరులినా పౌడర్ని సేల్ చేయవచ్చు, అలాగే ట్యాబ్లెట్ రూపంలో మనము బాక్స్లో ప్యాకింగ్ చేసి మన ఓన్ బ్రాండ్తో సేల్ అనేది చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా స్పైరులినా అనేది మనకి రెడీ అవుతుంది పౌడర్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో. సో దీన్ని ప్యూర్ వీట్ గ్రాస్ పౌడర్ అని కూడా అంటారు. సో మీరు ఇలాగా నేను చెప్పిన విధంగా ప్రొడక్షన్ చేసి సేల్ చేయవచ్చు, అలా కాకుండా డైరెక్ట్గా పౌడర్ని బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని కూడా మీరు సేల్ చేయవచ్చు. అలాగే మీకు లూజ్గా ట్యాబ్లెట్స్ అనేది కూడా దొరుకుతాయన్నమాట. అంటే పర్ కేజీ ఇంత అనేది ఉంటుందన్నమాట. సో పర్ కేజీ లెక్కన పౌడర్ని కావచ్చు, అలాగే ట్యాబ్లెట్స్ని కావచ్చు మీరు పర్చేస్ చేసుకొని హోల్సేల్గా మీరు బాక్సెస్లో అంటే బాటిల్స్లో ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేయవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ స్పైరులినా బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో మనం పర్ డే 40 కేజీస్ వెట్ స్పైరులినా ప్రొడక్షన్ చేస్తే అందులో నుంచి మనకి 4 కేజీస్ ఆఫ్ డ్రై స్పైరులినా అనేది రెడీ అవుతుంది. సో పర్ కేజీ అప్రాక్సిమేట్లీగా మనం 600 నుంచి 650 రూపీస్కి చెన్నైకి మనం అనేది ఎక్స్పోర్ట్ చేయవచ్చు. సో క్వింటా మీద మనకి అప్రాక్సిమేట్లీగా 1,60,000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. దీంట్లో లేబర్ కాస్ట్ అయితే ఏంటి, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ అయితే ఏంటి, రా మెటీరియల్కి అయితే ఏంటి, మార్కెటింగ్ అయితే ఏంటి, ప్యాకింగ్ అయితే ఏంటి, ఓవరాల్గా 60,000 రూపీస్ అనేది ఎక్స్పెన్సెస్ పోగా మనకి మంత్లీ 1,00,000 రూపీస్ అనేది ఈ స్పైరులినా ప్రొడక్షన్లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా మీరు బల్క్ క్వాంటిటీలో ట్యాబ్లెట్స్ని పర్చేస్ చేసుకొని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలి అని అనుకుంటే ఒక బాటిల్ ఎంఆర్పి వచ్చి 450 రూపీస్ అనేది ఉంటుంది. దీంట్లో 120 టాబ్లెట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎవరైనా కానీ హ్యూమన్ అనేవాళ్ళు పర్ డే వచ్చేసి 2 టాబ్లెట్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ అనేది ఈ స్పైరులినా ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఒక బాటిల్లో మీకు 120 టాబ్లెట్స్ అనేది ఉంటాయన్నమాట. ఒక ట్యాబ్లెట్ వచ్చేసి మీకు 0.5 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే 0.5 గ్రామ్ ఒక ట్యాబ్లెట్ అనేది ఉంటుంది. సో ఈ విధమైన ట్యాబ్లెట్స్ పర్ కేజీ మీకు అప్రాక్సిమేట్లీగా 2,000 రూపీస్కి మీకు వస్తాయన్నమాట. సో పర్ కేజీ మీకు 2,000 రూపీస్ అనేది పడుతుందన్నమాట. దీనికి మీకు అప్రాక్సిమేట్లీగా 2,000 టాబ్లెట్స్ అనేది మీకు వస్తాయి అంటే పర్ కేజీకి. సో అలాగే ఈ స్పైరులినా పౌడర్ కావాలి అంటే మీకు పర్ కేజీ వచ్చేసి 1,500 రూపీస్కి మీకు వస్తుందన్నమాట. దీన్ని మీరు డైరెక్ట్గా ప్యాకింగ్ అనేది చేసి సేల్ చేసుకోవచ్చు. ఏదర్ మీరు ఫార్మింగ్ అనేది చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు, లేదు మీరు ఈ స్పైరులినాని పౌడర్ రూపంలో లేదా ట్యాబ్లెట్స్ రూపంలో పర్చేస్ చేసి కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఫుడ్ లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. ఈ ఫుడ్ లైసెన్స్ని మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీరు ఈ స్పైరులినా ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటే అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. ఎవ్రీ మంత్ మినిమం వచ్చేసి 20 సీట్స్ అనేది ఉంటాయి. మీరు డైరెక్ట్గా కంపెనీ దగ్గరకు వెళ్ళి ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు, లేదు ఆన్లైన్లోనే మీరు క్లాసెస్ అనేది వినవచ్చు. కానీ డైరెక్ట్గా కంపెనీ దగ్గరకు వెళ్ళేసి మీరు ట్రైనింగ్ అటెండ్ అయితే
బాగా అర్థం అనేది అవుతుంది. సో వన్ డే ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో కంపెనీకి సంబంధించిన అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు స్పైరులినా ట్రైనింగ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే ట్రైనింగ్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి ఫీజు డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కంప్లీట్గా ఏపీ తెలంగాణలో ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేయవచ్చు. లేదు మీరు బల్క్ క్వాంటిటీలో ట్యాబ్లెట్స్ కానీ పౌడర్ కానీ మీరు పర్చేస్ చేసుకొని కూడా బిజినెస్ చేయవచ్చు. సో ఈ స్పైరులినా పౌడర్ని కానీ ట్యాబ్లెట్స్ని కానీ పోషక విలువలు తగ్గినటువంటి గర్భవతులు కానీ పిల్లలు కానీ ఎక్కువగా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ప్రోటీన్స్ మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే స్పైరులినా ఏ విధంగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఆ ట్యాంక్ ఎలా ఉంటుంది, అలాగే స్పైరులినా ఎలా ఉంటుంది అనేది మీకు పక్కన స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఇమేజెస్ని మీరు వాచ్ చేస్తే కంప్లీట్ స్పైరులినా ఫార్మింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో 3 ఇయర్స్ బ్యాక్ వైరల్ అయినటువంటి 350,000 మెంబర్స్ వాచ్ చేసినటువంటి పెరల్స్ ఫార్మింగ్ ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ అదే విధంగా మీకు ఈ స్పైరులినా ఫార్మింగ్ అనేది జరుగుతుంది. కానీ మీకు పెరల్స్లో 1.5 ఇయర్ పడుతుంది ప్రాఫిట్ అనేది రావడానికి. కానీ ఈ స్పైరులినా ప్రొడక్షన్ మీకు కేవలం 15 డేస్ నుంచే మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ స్పైరులినా ఫార్మింగ్ చేయాలి అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా ఉప్పు నీళ్ళు అంటే సముద్రపు నీటిలో ఈ స్పైరులినా అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నార్మల్ వాటర్లో కూడా వస్తుంది కానీ సముద్రం వాటర్లో ఎక్కువగా మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే మనము ఈ స్పైరులినా ప్రొడక్షన్ చేయాలి, ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాలి. మొదటిది వచ్చేసి ఏంటంటే వాటర్లో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ ఏదైతే ఉందో అది 7.5 నుంచి 9 మధ్యలో ఖచ్చితంగా ఉండేటట్లుగా మనం మెయింటైనింగ్ చేయాలి. అలాగే వాటర్ హార్డ్నెస్ అనేది తక్కువగా ఉండాలన్నమాట. అలాగే ఈ ట్యాంకులో ఏదైతే ఉందో దాంట్లో ఫ్లోరింగ్ కంటెంట్ అనేది ఉండకూడదు. సో అలాగే ఈ స్పైరులినాలో మంచి పోషక విలువలు ఉన్నాయి అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థనే వెల్లడించిందనమాట. సో 1 గ్రాము స్పైరులినాలో 1 ఎగ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఎంతో అంత మన స్పైరులినాలో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్.